మహాభారతం ఎప్పటికీ చెక్కుచెదరని ఒక అద్భుత కావ్యం. దీనిలోని ప్రతి పాత్ర దేనికి దానికే ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఇతిహాసంలో కనిపించే ప్రతి ఒక్కరూ తమదైన వ్యక్తిత్వంతో ఉంటారు. అయితే మంచి ఉన్న ప్రతి చోట చెడు ఉన్నట్టే ఏ పురాణంలో చూసినా సరే ఈ రెండు రకాల పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. కొందరు ధర్మం కోసం నిలబడి పోరాడితే మరికొందరు అధర్మం వైపు వెళ్ళి చివరికి అంతమవుతారు. నిజానికి అధర్మం ముందు గెలిచినట్లు అనిపించినా సరే చివరికి ధర్మం ముందు ఓడిపోక తప్పదు. యుగాలు మారినా తరాలు మారినా ప్రతి ఇతిహాసంలోనూ చివరికి మనకిచ్చే సందేశం కూడా ఇదే. ఇక మహాభారతం మనకు ఎన్నో రకాల పాత్రల్ని పరిచయం చేస్తుంది. అందులో శకుని పాత్ర చాలా కీలకమైంది. ఈ శకుని కౌరవ పక్షాన ఉండి రాజకీయ ఎత్తుగడలతో పాండవుల్ని రెచ్చగొట్టేవాడు. చివరికి వీరి మధ్య పోరు చిలికి చిలికి గాలివానై కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసేలా చేశాడు. అలా చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి అద్భుతమైన మహాభారతంలోని పాత్ర ఈ శకుని మామ గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా శకుని పుట్టుక మరియు అతని తల్లిదండ్రులు. శకుని అంటే సంస్కృతంలో పెద్ద పక్షి అని అర్థం వస్తుంది. శకుని తల్లి పేరు సుధర్మ, అలాగే తండ్రి పేరు సుబల. వీళ్ళు గాంధార రాజ్యానికి చెందినవాళ్ళు. గాంధార రాజ్యానికి రాజైన సుబలరాజుకి మొత్తం 100 సంతానం. 99 మంది కుమారులు కలిగిన తరువాత పుట్టిన 100వ కుమారుడే ఈ శకుని. ఇంకా ఇతనికి గాంధారపతి, పర్వతీయ, కితవా అనే పేర్లు కూడా ఉన్నాయి. ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారికి శకుని స్వయాన సోదరుడు. ఈ శకుని అపారమైన తెలివితేటల్ని కలిగినవాడు. అంతేకాకుండా ఎదుటివారి ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగినవాడు. తరువాత కురువంశాన్ని ద్వేషించిన శకుని. గాంధారి జన్మించినప్పుడు జ్యోతిష్కులు ఆమె జాతకాన్ని చూసి ఆమె పెళ్లి చేసుకునే భర్తకు ఆయుష్ తక్కువగా ఉంటుందని, పెళ్లి జరిగిన వెంటనే అతను మరణిస్తాడని చెప్తారు. అయితే ఈ దోషం పోవడం కోసం ముందుగా ఆమెకు ఒక మేకతో వివాహం జరిపించి వెంటనే ఆ మేకను బలి ఇచ్చి చంపేస్తారు. ఈ విధంగా గాంధారి విధవరాలవుతుంది. ఆ తర్వాత ఆమెకు మళ్లీ పెళ్లి చేయాలి అని తగిన వరుణ్ణి వెతుకుతున్న సమయంలో భీష్ముడు సుబలుడి వద్ద ధృతరాష్ట్రుడి గురించి చెప్తాడు. పుట్టుకతోనే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి గాంధారే తగిన భార్య అని తలచి వివాహం జరిపించాలి అని అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ధృతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం భీష్ముడు తెలియనీయకుండా చాలా జాగ్రత్త పడతాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ ఒప్పుకోదని తెలిసి భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెడతాడు. ఇదిలా ఉంటే గాంధారి విధవరాలు అన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంటాడు ధృతరాష్ట్రుడు. తీవ్ర ఆగ్రహంతో ఆ కుటుంబాన్ని చెరసాల్లో బంధించి మరణించే వరకు చిత్రహింసలకి గురిచేయండి అంటూ ఆదేశిస్తాడు. ఈ సంఘటన జరిగే నాటికి శకుని చాలా చిన్నవాడు. రాజాజ్ఞ మేరకు తన తండ్రిని సోదరుల్ని బంధించి కారాగారంలో వేస్తారు. అయితే రాజధర్మం ప్రకారం కారాగారంలో వేసిన వాళ్ళందరికీ ఆహారాన్ని తప్పకుండా ఇవ్వాలి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో అన్నం మెతుకుని మాత్రమే ఇచ్చేవారు. తమ కుటుంబానికి ఇన్ని కష్టాలు కలగడానికి కారణం భీష్ముడు కాబట్టి అతని మీద పగని పెంచుకుంటాడు సుబలుడు. భీష్ముణ్ణి ఇంకా కురువంశం మొత్తాన్ని నాశనం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అందరిలోకి తెలివైన శకునిని ఎలాగైనా బతికించాలి అనుకుంటాడు. ఈ క్రమంలో వారందరి అన్నం మెతుకుల్ని కలిపి ఒక ముద్దగా చేసి శకునికి పెట్టి అతన్ని బతికిస్తాడు. శకుని తండ్రి మరియు మిగతా సోదరులు మాత్రం ఆకలితో అలమటించి జైల్లోనే మరణిస్తారు. మరణించే ముందు సుబలుడు శకునితో ఇలా అంటాడు, మేము ఎన్ని నరక యాతనలు అనుభవించి చనిపోతున్నామో నువ్వు కల్లారా చూశావు కదా, మేమంతా కలిసి నిన్ను బతికించింది మన పగ తీరుస్తావని. భవిష్యత్తులో నీకు రాజభోగాలు కలిగి మన పగను మర్చిపోతే మా ఈ ప్రాణత్యాగాలకు అర్థం ఉండదు అని చెప్తాడు. అంతేకాకుండా కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తు చేయడానికి శకుని తొడ ఎముకను విరిచి అవిటివాడిగా కూడా మారుస్తాడు. ఆ క్షణం నుంచి శకుని నరనరాల్లోనూ పగ ప్రతీకారాలతో రగిలిపోతూ ఉంటాడు. ఒక పక్క కురువంశాన్ని రక్షిస్తున్నట్లు నటిస్తూ మరోపక్క మనసులో ప్రతీకారాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాడు. తరువాత గాంధారికి తోడుగా శకుని. గాంధార రాజ్యానికి యువరాజుగా ఉన్న శకుని తన తండ్రి సుబల మరణించిన తరువాత రాజవుతాడు. మొదటి నుండి తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం.
ఆ అభిమానంతోనే గాంధారి వివాహం గుడ్డివాడైన ధృతరాష్ట్రుడితో జరిగిన తరువాత తన ప్రియమైన సోదరికి తోడుగా ఉండడం కోసం శకుని కూడా గాంధారితో పాటుగా హస్తినాపురానికి వచ్చేస్తాడు. అక్కడే తన సోదరితో ఉండిపోతాడు. కానీ శకుని గాంధారితో పాటు హస్తినాపురంలో ఉండడం వెనుక రెండు బలమైన కారణాలున్నాయి. అవేంటంటే, తన ప్రియమైన చెల్లెకి ఒక గుడ్డివాడితో పెళ్లి చేసి ఆమె జీవితాన్ని నాశనం చేశారు అనే కోపం ఒక పక్క, అలాగే తన కుటుంబాన్ని చెరసాల్లో బంధించి ఆకలితో అలమటించి మరణించేలా చేశారు అనే పగ మరోపక్క. ఈ రెండు బలమైన కారణాలతో కురువంశాన్ని అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు శకుని. అందుకోసమే హస్తినాపురంలో తిష్టవేస్తాడు. తరువాత హస్తినాపురంలో కౌరవులకు అండగా శకుని, అంధుడైన ధృతరాష్ట్రుణ్ణి పెళ్లి చేసుకున్న గాంధారికి తోడుగా శకుని హస్తినాపురంలోనే ఉండిపోతాడు. అక్కడ గాంధారికి పుట్టిన పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాడు. అందరికంటే దుర్యోధనుడి మీద శకునికి ఎంతో ప్రేమ. తన మేనల్లుడు అన్ని విషయాల్లోనూ ముందుండాలి అని, అందరి మీద విజయాన్ని సాధించాలని, కురువంశానికి అతనే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు. ఇలా ఎల్లప్పుడూ కౌరవులకు సహాయం చేస్తూ వారి నమ్మకాన్ని సంపాదిస్తాడు. మహాభారతంలో శకుణ్ణి ఒక జిత్తులమారిగా మోసగాడిగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇతను కౌరవుల వైపు ఉండి ఎన్నో రకాలుగా పాండవుల్ని కష్టాలపాలు చేశాడు. దుర్యోధనుడు కురువంశానికి చక్రవర్తి అవ్వడానికి అడ్డుగా ఉన్న పాండవుల్ని అన్ని రకాలుగా రాజ్యానికి దూరం చేయాలి అని ఎన్నో కుట్రల్ని పన్నుతాడు. తరువాత శకుని పాచికల ప్రత్యేకత. మహాభారతంలో శకుని పాచికలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవి తన తండ్రి ఎముకలతో తయారు చేయబడినవి. సవలుడు చనిపోతూ తన బొమికలతో పాచికలు తయారు చేసిచ్చి జోదంలో వాడమని కోరతాడు. శకునితో అంటాడు, ఈ పాచికలు ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాయి, నీవు ఎలా చెప్తే అలా చేస్తాయి అని. వీటితో జోదం ఆడితే కోరుకున్న సంఖ్య వస్తుంది. ఈ పాచికలతో మాయ చేస్తూ అవతలి వారి మీద చాలా ఈజీగా గెలిచేయచ్చు. ఇవి నీ దగ్గర ఉన్నంత వరకు నిన్ను ఎవరూ ఓడించలేరు అని చెప్తాడు. అంతేకాకుండా వీటితో కౌరవుల మీద ప్రతీకారం తీర్చుకోమని కూడా ఆదేశిస్తాడు. అతని కోరిక ప్రకారం శకుని తన పాచికలతో ఎన్నో మాయల్ని చేసేవాడు. నిజానికి హిందూ ధర్మం ప్రకారం జోదం ఆడడం అనేది నేరం. కానీ దుర్యోధనుడితో కలిసి అనేక జిమ్మిక్కులు చేసి పాండవుల్ని మోసం చేసి జోదం ఆడేలా చేస్తాడు. ఇలా శకుని జీవితంలోని పగ ప్రతీకారం గురించి తెలుసుకున్నప్పుడు నాకైతే మన భారతీయ ఆర్థికవేత్త చాణుక్యుడు చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆయన ఏమంటారంటే, జీవితంలో విజయాన్ని సాధించాలి అంటే మంచివాడిగా ఉంటే సరిపోదు, కొన్నిసార్లు చెడ్డవారిగా కూడా మారాలి అని. ఇంచుమించు ఇలాంటి ఫిలాసఫీని రాబర్ట్ గ్రీన్ అనే రచయిత ది 48 లాస్ ఆఫ్ పవర్ అనే పుస్తకంలో రాశారు. ఈ పుస్తకంలో ఒక మనిషి తన చుట్టూ ఉన్న వాళ్లతో ఎలా ఉండాలి, ఎవ్వరికీ లొంగిపోకుండా అనుకున్నది ఎలా సాధించాలి అనే విషయాల్ని నేర్పించారు. 48 లాస్ ఆఫ్ పవర్ చదివిన తర్వాత మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, అలాగే అసలు ఈ సమాజంలో ఎలా బతకాలో అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, కూకు ఎఫ్ఎంలో ఉన్న ఈ ఆడియో బుక్ని తప్పకుండా వినండి. దీంతోపాటు కూకు ఎఫ్ఎంలో ఇంకా చాలా ఆడియో బుక్స్ తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 10,000 అవర్స్ కంటే ఎక్కువ కంటెంట్ ఈ యాప్లో ఉంది. IGS50 అనే కోడ్ని వాడితే కేవలం 199 రూపాయలకే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ని పొందవచ్చు. అంటే ఆల్మోస్ట్ రోజుకి 1 రూపాయి కంటే తక్కువ కాస్ట్ మీకు పడుతుంది. సో ఈ ఆఫర్ని మాత్రం మిస్ అవ్వకండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తరువాత శకుని ఆడిన మాయాజోదం. మహాభారతంలో పాచికల ఆట మోసపూరితంగా ఆడటంలో శకుని పాత్ర చాలా ముఖ్యమైంది. మరణించిన తన తండ్రి ఎముకలతో తయారైనటువంటి పాచికల్ని ఉపయోగించి జోదంలో ఎప్పుడూ గెలిచేలాగా శక్తిని సంపాదిస్తాడు. జోదం ఆడే సమయంలో శకుని తండ్రి ఆత్మ వచ్చి ఆ పాచికల్లో దూరి శకుని మనసులో కోరుకున్న సంఖ్య వచ్చే విధంగా చేసేవాడని చెప్తారు. శకుని ఈ మాయా పాచికల్ని ఉపయోగించి పాండవుల మీద దుర్యోధనుడు గెలిచేలా చేస్తాడు. ఇతని కుట్ర వల్లే పాండవులు ఆటలో ఓడిపోయి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతారు. అలాగే ద్రౌపదికి నిండు సభలో పరాభవం జరిగిన సంఘటన కూడా ఈ మాయాజోదం వల్లే. మహాభారతంలోని సభాపర్వంలో ఈ మాయాజోదం గురించి, ద్రౌపది పరాభవం గురించి వివరంగా చెప్పారు. ధర్మరాజుకి దుర్యోధనుడికి మధ్య రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు సమభాగాలుగా ఇస్తాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థ నగరాన్ని సంపాదించి రాజ్యాన్ని విస్తరించడానికి రాజసూయ యాగం చెయ్యాలి అని సంకల్పిస్తాడు. దానికి అన్ని రాజకుటుంబాల్ని ఆహ్వానిస్తాడు. దుర్యోధనుడు కూడా శకునితో కలిసి ఇంద్రప్రస్థానికి వస్తాడు. అక్కడ పాండవుల సంపదను, వారి భోగాన్ని చూసి అసూయపడతాడు. ఎలాగైనా వారి సంపదని, రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ళని వెళ్ళగొట్టాలి అని భావిస్తాడు. దుర్యోధనుడి కోరిక తెలుసుకున్న శకునుడు ఎలాగైనా తన మేనల్లుడి కోరిక తీర్చాలి అని నిర్ణయించుకుంటాడు.
ధర్మరాజుకి జోదం అంటే ఇష్టమని, జోదం ఆడడానికి అతన్ని పిలవమని దుర్యోధనుడికి చెప్తాడు. జోదంలో ధర్మరాజుని ఓడించి వాళ్ల రాజ్యాన్ని సంపదని లాక్కోవాలి అనేది శకుని పన్నాగం. పెద్దలందరి సమక్షంలో జోదం ఆడడానికి పాండవుల్ని హస్తినాపురానికి ఆహ్వానిస్తాడు. అక్కడ కౌరవుల తరపున శకుని ప్రాతినిధ్యం వహిస్తాడని దుర్యోధనుడు ప్రకటిస్తాడు. ప్రతి ఆటలో పందాన్ని పెంచుకుంటూ రాజ్యాల్ని సంపదని కూడా పందెం పెడతారు. ఆ విధంగా శకుని ధర్మరాజుకు చెందిన ఇంద్రప్రస్థాన్ని, మిగిలిన అన్ని రకాల సంపదల్ని దోచుకుంటాడు. పెద్దలు వద్దని వారిస్తున్నా ఇంకా ఆటని కొనసాగిస్తారు. ధర్మరాజు తన సోదరులను, ఇంకా భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా పందెం పెట్టి ఓడిపోతాడు. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాక్కుంటూ వచ్చి వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమెను శ్రీకృష్ణుడు కాపాడతాడు. చివరకు ఈ జోదం వల్ల అన్నీ కోల్పోయి ధర్మరాజు తన సోదరులతో, భార్యతో, కట్టుబట్టలతో 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి వెళ్తాడు. ఇక దుర్యోధనుడికి ఎవ్వరూ అడ్డులేరని, అతనే చక్రవర్తి అని శకుని ఎంతో సంతోషిస్తాడు. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కూడా దుర్యోధనుడికి ఏ రకంగా కూడా వాళ్ళు అడ్డుండకూడదని ఎన్నో పన్నాగాలతో వాళ్ళని మట్టుపెట్టాలని ప్రయత్నిస్తాడు. పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో కూడా ఇలానే ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అయితే పాండవులు శ్రీకృష్ణుడి సహాయంతో ఈ కష్టాలన్నిటినీ దాటుకుని వనవాసం, అజ్ఞాతవాసం కూడా పూర్తి చేస్తారు. మళ్ళీ తిరిగొచ్చిన పాండవులకు వాళ్ల రాజ్యం ఇవ్వడం కుదరదని, సంధి కాదనుకుని యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేయాలని దుర్యోధనుడు ఆలోచిస్తాడు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో కూడా శకుని తన మేనల్లుడి వైపుండి ఎన్నో పన్నాగాల్ని చేస్తాడు. అందుకే ఇలా కుట్రల్ని పన్నేవారిని శకునితో పోలుస్తూ ఉంటారు. పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం వచ్చేలా చేసి వారందరూ తన్నుకు చస్తుంటే చూసి ఆనందించాడు శకుని. తరువాత కురుక్షేత్ర యుద్ధంలో శకుని పాత్ర. కురుక్షేత్ర యుద్ధంలో శకుని ముఖ్యమైన పాత్రని పోషించాడు. యుద్ధ సమయంలో పాండవుల్ని ఎదుర్కోవడానికి శకుని ఎన్నో రకాల వ్యూహాల్ని చేశాడు. యుద్ధంలో నేరుగా పాల్గొని ఎందరో వీరుల్ని కూడా ఓడించాడు. యుద్ధం మొదలైన రోజు శకుని తన మేనల్లుడైన దుర్యోధనుడితో కలిసి ధర్మరాజుని ఓడించి చంపడానికి ఎంతో ప్రయత్నిస్తాడు, కానీ విఫలమవుతాడు. అలాగే ఈ యుద్ధంలో నకులుడి కుమారుడైన శృతసేనుణ్ణి ఓడిస్తాడు శకుని. అదేవిధంగా పాండవుల తరపున యుద్ధం చేయడానికి వచ్చినటువంటి మగధ రాజైన సహదేవుణ్ణి కూడా ఓడించి చంపుతాడు. ఇంకా జయదేవుణ్ణి కూడా యుద్ధంలో ఓడించి చంపేస్తాడు శకుని. ఇక యుద్ధం 10వ రోజు శకుని అర్జునుణ్ణి ఎదుర్కొంటాడు. అర్జునుడు శిఖండిని తీసుకుని భీష్ముడి దగ్గరికి వెళ్ళేటప్పుడు అతను భీష్ముణ్ణి చేరుకోకుండా ఆపుతాడు. కత్తి యుద్ధం చేసి శిఖండిని గాయపరుస్తాడు. అయితే విరాటరాజు దీనికి అడ్డుపడి శకునిని ఎదుర్కొంటాడు. ఇక అర్జునుడి కుమారుడైన అభిమన్యుణ్ణి అన్యాయంగా చంపడంలో శకుని కూడా ముఖ్యమైన పాత్రని పోషిస్తాడు. కౌరవ మహారథులతో కలిసి ఒక్కసారిగా అభిమన్యుడి మీద దాడి చేసి చంపేస్తాడు. యుద్ధం 14వ రోజు నకులుడితో తలపడి ఓడిపోతాడు. యుద్ధం 18వ రోజు కౌరవ సైన్యాన్ని నడిపించమని దుర్యోధనుడు శకునిని కోరతాడు. అయితే ఆ బాధ్యతను నిరాకరించి శల్యుడికి సారథ్యం ఇవ్వమని చెప్తాడు. శకునికి భ్రమల్ని కల్పించడంలో చాలా నైపుణ్యం ఉంటుంది. దీని గురించి ద్రోణపర్వంలో ఒక సంఘటన గురించి చెప్పారు. ఒకసారి శకుని తన నైపుణ్యంతో అర్జునుడి మీద 100 రకాల భ్రమల్ని కల్పిస్తాడు. ఎన్నో రకాల క్రూర జంతువులు, అడవి మృగాలు, ఆయుధాలు ఒక్కసారిగా అర్జునుడి మీదకు వస్తున్నట్లు కల్పిస్తాడు. అయితే ఆదిత్యం అనే ఆయుధాన్ని ఉపయోగించి అర్జునుడు ఈ భ్రమల్ని తొలగిపోయేలా చేస్తాడు. తరువాత శకుని మరణం. మాయాజోదం జరిగేటప్పుడు పాండవుల ఓటమికి కారణం శకుని అని తెలుసుకున్న సహదేవుడు అతని మీద కక్షను పెంచుకుంటాడు. ఈ కుట్రకు కారణమైనటువంటి శకునిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. శకుని కుమారుడైన ఉలుక కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాలు పంచుకుంటాడు. మహాభారతంలోని కర్ణపర్వం ప్రకారం యుద్ధంలో ఉలుక యుయుత్సుణ్ణి ఓడిస్తాడు. యుద్ధం 18వ రోజు పాండవులు శకునిని, అతని కొడుకైన ఉలుకని ఎదుర్కొంటారు. వెంటనే దుర్యోధనుడు, అతని సోదరులు శకునిని రక్షించడానికి వస్తారు. భీముడు కౌరవుల్ని ధీటుగా ఎదుర్కొంటాడు. సహదేవుడు శకునితో, అతని కొడుకైన ఉలుకతో భీకరంగా యుద్ధం చేస్తాడు. నకులుడు శకునికి, ఉలుకకి రక్షణగా ఉన్న యోధుల్ని చంపేస్తాడు. ఆ తరువాత సహదేవుడు ఉలుకతో పోరాడి అతన్ని చంపేస్తాడు. కోపంతో శకుని సహదేవుడితో భీకరంగా యుద్ధం చేస్తాడు. తన విలువిద్యా నైపుణ్యంతో సహదేవుడి విల్లును, రథాన్ని విరిచేస్తాడు.
అప్పుడు సహదేవుడు వేరొక రథం ఎక్కి శకునుని ఎదుర్కొంటాడు. ఇలా చాలాసేపు పోరాడిన తరువాత ఇద్దరూ రథాలు దిగి ద్వంద్వయుద్ధం చేసుకుంటారు. చివరికి సహదేవుడు తన గొడ్డలితో శకుని ఛాతీలో పొడిచి చంపేస్తాడు. అలా శకునిని చంపి సహదేవుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో శకుని పాత్ర ముగుస్తుంది. తర్వాత భారతదేశంలో శకుని గుడి. మన భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో శకునికి ఒక దేవాలయం కూడా ఉంది అంటారు. కేరళలోని కొల్లాం జిల్లాలో కొట్టారకర తాలూకాలోని పవిత్రేశ్వరం అనే ఒక చిన్న పల్లెటూరులో ఈ గుడి ఉందని అంటారు. దీనిని మాయం కొట్టు మల్చేరు మలంద ఆలయం అని పిలుస్తారు. భారతదేశంలోని విభిన్నమైన దేవాలయాల్లో ఇది కూడా ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో విగ్రహం ఉండదు. ఇక్కడ ఒక మహావృక్షం కింద ఉన్న రాయి మీద పరమేశ్వరుణ్ణి పూజిస్తున్న భంగిమలో శకుని మనకు కనిపిస్తాడు. పాచికల ఆటలో ఓడిపోయి ఆ ఆట నిబంధనలో భాగంగా అజ్ఞాతంగా నివసిస్తున్న పాండవుల్ని అనుసరిస్తూ వెళ్లిన కౌరవ గుంపులో శకుని కూడా ఉంటాడు. ఆ సమయంలో కౌరవులు తమ ఆయుధాలు ఇక్కడే దాచారని చెప్తారు. అందుకే ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారు అని స్థానికులు చెప్తుంటారు. అదేవిధంగా ఇక్కడ శకుని ధ్యానం చేసి తపస్సు చేసినట్లు కూడా చెప్పుకుంటారు. అప్పట్లో ఈ ప్రదేశాన్ని పకుతేశ్వరం అని పిలిచేవారు. కాలక్రమేణా ఇది పవిత్రేశ్వరంగా మారింది. చివరిగా నీతి. శకుని అనే పేరు చెప్పగానే విలన్లాగా అనిపిస్తుంది, కానీ మనం మహాభారతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ శకుని కేవలం ప్రతీకారం తీర్చుకునే యువరాజు మాత్రమే. కురుజాతిని నాశనం చేయడమే ఈ శకుని జీవిత లక్ష్యం. తన తెలివితేటలతో దుర్యోధనుణ్ణి పూర్తిగా తప్పుదారి పట్టించి తన వంశాన్ని తానే నాశనం చేసుకునేలా చేస్తాడు శకుని. ఇలా తన పగను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అవమానాల్ని పడతాడు. అన్నిటినీ ఓపిగ్గా భరించి తాను అనుకున్నది సాధిస్తాడు. తన జీవిత లక్ష్యాన్ని చివరగా చేరుకుంటాడు. ఇక శకుని మంచివాడా లేదా చెడ్డవాడా అనే విషయాన్ని పక్కన పెడితే అతను అధర్మం వైపు నిలబడ్డాడు అనేది ఇక్కడ ముఖ్యం. అందుకే ఈ శకుని చివరికి దుష్టులతో కలిసి అంతమైపోయాడు. కాబట్టి దుష్టులతో ఉంటూ దుష్ట ఆలోచనలతో గెలుపొందాలని కుట్రలు పన్నాగాలు చేస్తే చివరికి ఏమవుతుందో చెప్పడానికి ఈ శకుని జీవితమే ఒక మంచి ఉదాహరణ. ఫ్రెండ్స్, ఈ శకుని కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మహాభారతం వీడియోస్ కోసం ఇన్ఫోగీక్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.